నమస్కారం, నా పేరు కరుణాకర్. మీరు చూస్తున్నారు కేఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో నిష్ఠా 3.0 ట్రైనింగ్లో భాగంగా తెలుసు కదా మీ అందరికి కూడా, నిష్ఠా 3.0 అనేది ఎస్జిటి ఉపాధ్యాయ మిత్రులు, అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయులందరూ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి అందులో భాగంగా మూడవ మాడ్యూల్ అనేటువంటి అభ్యాసకులను అర్థం చేసుకోవడం, పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్నటువంటి క్విజ్లోని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ వీడియోలో మొత్తం కూడా మీకు 41 క్వశ్చన్స్ అనేది మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ యొక్క మూడవ మాడ్యూల్ ఓపెన్ చేసినప్పటికీ ఈ 41 క్వశ్చన్స్లో నుంచి మాత్రమే మీకు క్విజ్లో 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. నాకైతే ఈ క్విజ్లో 20 out of 20 స్కోర్ అనేది రావడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, జాగ్రత్తగా ఈ యొక్క క్వశ్చన్స్ని గమనించండి. ఖచ్చితంగా మీరు కూడా 20 out of 20 స్కోర్ అనేది సాధించడం జరుగుతుంది. ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆలస్యం చేయకుండా క్విజ్లోకి వెళ్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సంభావ్య ఆసక్తి దేనిని కలిగి ఉంటుంది అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 4th one, పిల్లల అనుభవంలోకి రాని ఆసక్తి ఒకసారి అనుభవంలోకి వస్తే బలంగా మారవచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, తరగతి గదిలో ఎన్ని రకాల పరస్పర చర్యలు ఉంటాయి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 1st one, 3. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, అభ్యసన రీతులను తెలుసుకోవడం అంటే మనం ఏమనుకుంటున్నాము అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 1st one, వ్యక్తిగత ప్రాధాన్యతలు. 4th question వచ్చేసి, సమాచారం యొక్క 4 రీతులు ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం 2nd one, దృశ్య, శ్రవణ, శారీరక కదలిక మరియు స్పర్శ. 5th question వచ్చేసి, తరగతి గదికి మించిన సహజ ప్రపంచానికి మరియు ప్రత్యక్ష అనుభవ కృత్యానికి ప్రాప్యత ఏ విధమైన ప్రజ్ఞ పెంచడానికి ఉదాహరణలు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 2nd one, విశ్లేషణాత్మక ప్రజ్ఞ. 6th question వచ్చేసి, ఆవిష్కరణ ప్రాంతానికి ఏ రకమైన సామగ్రి అవసరం అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 2nd one, భూతద్దాలు మరియు అయస్కాంతాలు. 7th one వచ్చేసి, సృజనాత్మక ప్రజ్ఞ అంటే ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే 2nd one, ఆలోచనలు మరియు సమస్యలను ప్రత్యేక పద్ధతిలో మరియు తరచుగా ఊహించని మార్గాల్లో పరిష్కరించడం. 8th one వచ్చేసి, ప్రత్యక్ష కృత్య అనుభవం కోసం ఉపయోగించే పదం ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే 2nd one, చేయడం ద్వారా నేర్చుకోవడం. 9th question వచ్చేసి, పెద్దలతో పరస్పర చర్య అంటే ఏమిటి అనటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 1st one, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని పిల్లల అభ్యసనానికి మద్దతు ఇస్తారు. 10th question వచ్చేసి, తరగతి గదిలో అన్ని కృత్యాలు లేదా ఆసక్తి ఉన్న ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి స్థలం తక్కువగా ఉన్నప్పుడు ఏమి చేయాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 1st one, ఒకే సమయంలో కనీసం 4 ఏర్పాటు చేసి మరియు ప్రతి 15 రోజులకు రొటేట్ చేయడం లేదా మార్చడం. 11th question వచ్చేసి, చాలామంది పిల్లల అభ్యసన ప్రాధాన్యతలను ఏది ప్రభావితం చేస్తుంది అనటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 4th one, ఆలోచన, చరిత్ర, లింగం మరియు వ్యక్తిగత అనుభవాలు. 12th question వచ్చేసి, సమూహ ప్రాధాన్యత అంటే అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిన 1st one, ఒంటరిగా భాగస్వామితో చిన్న లేదంటే పెద్ద సమూహాలలో పనిచేయడానికి ఇష్టపడే పరస్పర చర్య. 13th question వచ్చేసి, అభ్యసన అనుభవాలు ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుడు ఏమి చేయాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం 2nd one, పిల్లల అభ్యసన అవసరాలను కనుగొనాలి. 14th question వచ్చేసి, చురుకైన మరియు స్వయం ప్రతిపత్తి గల అభ్యాసకులుగా మారడానికి పిల్లలు ఏమి చేయాలి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 2nd one, ఆసక్తితో ఉండాలి, చొరవ తీసుకోవాలి, ఆత్మవిశ్వాసం, ఆవిష్కరణ మరియు ప్రతిస్పందకులుగా ఉండాలి. 15th question వచ్చేసి, కళ ద్వారా నేర్చుకోవడానికి సరైన ఉదాహరణలు ఏమిటి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 4th one, శరీర ఆకృతులను సృష్టించడం మరియు కదలిక నమూనాలను గుర్తించడం మొదలైనవి. 16th question వచ్చేసి, సృజనాత్మకత ప్రజ్ఞ అధిక స్థాయిలో ఉన్న పిల్లలు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 2nd one, తరచుగా విభిన్నంగా ఆలోచించగలవారు.
17th క్వశ్చన్ వచ్చేసి పిల్లలు ఎప్పుడు బాగా నేర్చుకుంటారు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం సెకండ్ వన్, వారు ప్రత్యక్ష కృత్యాలలో నిమగ్నమైనప్పుడు. 18th క్వశ్చన్ వచ్చేసి పిల్లల ఆసక్తిని తెలుసుకోవడం కింద ఎలాంటి ఆసక్తులు వస్తాయి అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే మనకు 4th వన్, ముందస్తుగా ఉన్న ఆసక్తి మరియు సంభావ్య ఆసక్తి. 19th క్వశ్చన్ వచ్చేసి ఒక పిల్లవాడి పూర్వ అభ్యసన అనుభవాలు వీటి నుండి పొందుతాడు అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం సెకండ్ వన్, వారు ఎదుర్కొనే రోజువారీ అనుభవాలు. 20th క్వశ్చన్ వచ్చేసి అభ్యసనం అంటే అన్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి 4th వన్, క్రియాశీల సహకార మరియు సామాజిక ప్రక్రియ. ఇంతటితో ఈ క్విజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అయిపోవడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నేను నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ 20, క్వశ్చన్స్ ఆన్సర్ కూడా మనం 20 చేయడం జరిగింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ నేను సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నది, క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ యువర్ స్కోర్ ఈజ్ 20 అవుట్ ఆఫ్ 20 అని చెప్పేసి ఈ విధంగా మన స్కోర్ రావడం జరిగింది. మీరు కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి మరి అన్ని క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా గమనించి రాసి పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా మీరు కూడా 20 అవుట్ ఆఫ్ 20 స్కోర్ అనేది సాధించడం జరుగుతుంది. మరి ఇందాక వీడియోలో మీకు చెప్పినట్టుగా 40 క్వశ్చన్స్ ఇస్తాను కదా, ఇప్పుడు 20 అయిపోయాయి. మిగతా క్వశ్చన్స్ని కూడా ఇక్కడ ఇస్తున్నాను, వీటిని కూడా ఒకసారి మీరు గమనించండి. ఇవి నిష్టా 3.0లోని మరి అభ్యాసకులను అర్థం చేసుకోవడం, పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్నటువంటి మరి క్విజ్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము ఎటువంటి లేటెస్ట్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.